స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని మన భారతీయ సంస్కృతి చెబుతుంది. నిష్కపటంగా స్త్రీని గౌరవించే పురుషునికి జీవితంలో ఏ కష్టాలు రావు అని భారతీయ ధార్మిక గ్రంథాలు చెబుతాయి. నిజానికి స్త్రీ పురుషులు ఇద్దరు విడివిడిగా అసంపూర్ణ అని ఆ ఇద్దరు కలిస్తేనే పరిపూర్ణమైన మనిషి అని చెబుతారు. స్త్రీ ఉనికితోనే మనిషి ఏ మనుగడైనా ఆధారపడి ఉంది. ఒకరి భార్య అయినా అదే స్త్రీ మరొకరికి తల్లిగా మరొకరికి తోబుట్టువుగా ఉంటుంది. పురుషుని జీవితమంతా కష్ట సుఖాల్లో స్త్రీ ఏదో రూపంలో పాలు పంచుకుంటుంది. ఎలా చూసినా పురుషుల జీవితమంతా ఎవరో ఒక స్త్రీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. పురుషులు జీవితంలో ఇంత ప్రాధాన్యం ఉన్న స్త్రీకి అతడు తప్పనిసరిగా గౌరవం ఇవ్వాలి అని సనాతనంగా పెద్దలు చెబుతున్న హితబోధ. పురుషుడు స్త్రీని అనుసరిస్తే చాలా విషయాలలో అతనికి కష్టాలు దరిచేరవు అని అతని జీవితం సుఖవంతంగా సాగిపోతుంది అంటూ చెబుతారు. స్త్రీ రక్షణ కోసం వివాహాన్ని నిర్దేశించినా కూడా అందులో పురుషుల యోగక్షేమాలు కూడా దాగి ఉన్నాయి. కేవలం వివాహంతోనే పురుషుడు పరిపూర్ణుడు అవుతాడు. గృహాశ్రమ జీవితంతోనే జీవితం పరిపూర్ణం అవుతుంది. ఆధ్యాత్మికత వైపు ఆసక్తి ఉన్నవారికి కూడా వివాహం తప్పనిసరి అవుతుంది. ఈ క్రమంలో పురుషులతో పోలిస్తే చాలా పాజిటివ్ ఎనర్జీ గల స్త్రీ శరీరం నుండి ఆమె కుటుంబ సభ్యులకు భర్తకు ఎలా మంచి జరుగుతుందో ఇక్కడ చూద్దాం. సకారాత్మక శక్తి ఉన్న స్త్రీలు వివేకంతో ఆలోచిస్తారు, నిదానంతో ప్రవర్తిస్తారు. ఈర్ష, అసూయ, ద్వేషాలు ఉండవు. అందానికి అందం, గుణానికి గుణం ఉన్న ఇటువంటి స్త్రీలు భార్యగా దొరికిన పురుషునికి జీవితం మొత్తం విజయవంతంగా సాగుతుంది. అయితే మన భారత ధార్మిక గ్రంథాల్లో చెప్పిన దాన్ని బట్టి ఇటువంటి స్త్రీలలో ఉండే పాజిటివ్ ఎనర్జీ లేదా సకారాత్మక శక్తి ఆమె భర్త, ఆమె కుటుంబ సభ్యులలోకి ప్రవహించే మార్గం ఒకటి ఉంది. అదే ఆమె పాదాలు. సాధారణంగా భారతీయ సంస్కృతిలో వివిధ సందర్భాలలో పెద్దవాళ్ల ఆశీర్వచనం తీసుకోవడం ఆనవాయితీ. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది అని చెబుతారు. పాదాలకు నమస్కరించినప్పుడు నమస్కారం చేసేవారి వేళ్లు వారి పాదాలను తాగుతాయి. నమస్కారం స్వీకరించే స్త్రీ చేతులు నమస్కారం పెడుతున్న వారి తలపై ఉంటాయి. ఈ రకంగా అక్కడ ఒక శక్తి వలయం పూర్తవుతుంది. ఈ సందర్భంలోనే అటువంటి స్త్రీ యొక్క సకారాత్మక శక్తి నమస్కారం చేసిన వారి శరీరంలో ప్రవేశిస్తుంది. అందుకే కాళ్లకు నమస్కరించడం అనే ఆనవాయితీ మన భారతీయ సంస్కృతిలో వచ్చింది. సాధారణంగా ఇటువంటి నమస్కారం వయసులో పెద్దవారు అయిన వారికి మాత్రమే చేస్తూ ఉంటాము. ఇలా చేస్తే గృహంలో ఉన్న స్త్రీలకు నమస్కారం చేయడం ద్వారా ఆపోజిట్ ఎనర్జీని పొందవచ్చునని కుటుంబ సభ్యులకు సూచిస్తోంది వాస్తుశాస్త్రం. ఇలా చేయడం పురుషుడి జీవితంలో కార్య సఫలత, ఆరోగ్యం, వివాహం, ధనం, ధాన్యం ఇలాంటి విషయాలలో అత్యంత అనుకూలంగా ఉంటుంది అని పండితులు చెబుతారు. అందువల్ల సన్మార్గులను అయినా స్త్రీల విషయంలో వారి పాదాలు శక్తివంతమైనవి. వాటిని స్పృశించి ఆశీర్వచనం తీసుకోవడం ద్వారా ఆమె కంటే చిన్నవారైనా పురుషులకు శ్రేయోదాయకమని చెబుతారు. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మా హిడెన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.